హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం నేను మీరామ్ మట్కా చిత్రం రిలీజ్ అయింది డే వన్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే కలెక్ట్ చేసి కొంచెం డిజాస్టర్ థాక్తోనే ముగిసింది అయితే ఈ చిత్రాన్ని మెగా ఫ్యాన్స్ ఎందుకు ఆదరించలేకపోయారు గతంలో మనం చూసుకుంటే మెగా ఫ్యాన్స్ అనేది ఒక ఒక సైన్యంలాగా ఉండేది అయితే మెగా ఫ్యామిలీకి సంబంధించి ఒక హీరో ఒక భారీ చిత్రంతో ఒక పాన్ ఇండియన్ చిత్రంతో సుమారు ముప్పై ఐదు కోట్ల బడ్జెట్తో వస్తే దాన్ని ఎందుకు ఆదరించలేకపోయారు అనే క్వశ్చన్ అనే క్వశ్చన్ మొత్తం అంతా సర్క్యులేట్ అవుతుంది ఇండస్ట్రీలో మెయిన్గా మెగా ఫ్యాన్స్ టిక్క రామ్ చరణ్కి మాత్రం ఉన్నారా లేకపోతే మిగతా మెగా హీరోలకు అందరికి కూడా వీళ్ళ సపోర్ట్ ఉంటుందా ఉంటే ఎందుకు మట్కా చిత్రాన్ని ఆడించలేకపోయారు దీనికి సంబంధించి ఒక మంచి వివరణ పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన గారు అంతా ఉన్నారు నమస్తే అన్న అంటే ఒకసారి మీరు మాట్లాడారు నిజంగా మెగా ఫ్యాన్స్ ఓకే అని అనుకుంటే వాళ్ళు ఆడించాలనుకుంటే ఆచార్య లేకపోతే బోలాశంకరు ఆడిచ్చేయచ్చు కదా యాభై రూపాయలు వంద రూపాయలు టికెటే కదా ఇచ్చేయచ్చు కదా డబ్బులు మరి ఎందుకు అని ఆయన క్వశ్చన్ రేస్ చేశారు ఇప్పుడు అది కరెక్ట్గా సింక్ అయినట్టు కనపడుతోంది మట్కా చిత్రానికి ఎందుకంటే భారీ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తే డెబ్బై ఐదు లక్షల గ్రాస్లోనే ఆగిపోయింది అది ఎందుకు ఎలా ఉంటుంది ఫ్యాన్స్ వర్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడు నేను అనవసరంగా మళ్ళీ అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అల్లు అర్జున్ అనే ఒక క్యారెక్టర్ బాగా ఎదిగింది పాన్ ఇండియా లెవెల్లో ఎదిగింది ఓకేనా వరల్డ్ వైడ్గా ఆ క్యారెక్టర్ కంటే ఒక గుర్తింపు పడింది అసలు ఆ మార్క్ వేరు ఆ డిఫరెంట్ అది వేరు ఇంకా పడిపోయింది అంతే ఓకేనా అప్పుడు ఈ నువ్వు చెప్పినటువంటి ఫ్యాన్స్ ఏమన్నారంటే మేము లేకపోతే నువ్వు ఎక్కడవిరా మేము లేకపోతే నువ్వు ఎక్కడివిరా మేము లేకపోతే నీ ఎరుగుదల ఏంటి మేము లేకపోతే నీ సినిమాలు ఎప్పుడు హిట్ అయ్యాయి మేము లేకపోతే నువ్వు ఈ స్థాయిలో ఉండేవాడివి కాదు అంటే మీలో చాలా పవర్ ఉంది మీరంద మీరు ఉండబట్టే ఆయన ఈరోజు ఆ స్థాయికి వచ్చాడు అంటే మీ పవర్ ఎలాంటిది అంటే ఆయన సినిమాలన్నింటిని హిట్ చేసే స్థాయిలో మీరు మాట్లాడుతున్నారు మరి అంత పవర్ ఉండబట్టే కదా మీరు లేకపోతే ఆయన ఈ స్థాయిలో లేడు అంతేగా మీరు లేకపోతే ఆయన ఈరోజు ఈ స్థాయిలో లేడు అంటే మీ వల్లే ఆయన ఈ స్థాయికి ఎదిగాడు అంటే మీలో చాలా గొప్ప సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి ఆయన ఎవరి తలరాతలనైనా మార్చే అంత గొప్ప ఇది మీలో ఉంది శక్తి మీలో ఉంది మరి అంత శక్తి ఉన్నప్పుడు మీ అభిమానించే మీరు స్వతహాగా అభిమానించే బోలాశంకర్ ఎందుకు రెండు రోజులు ఆడింది అజ్ఞాతవాసి ఎందుకు అర రోజే ఆడింది మటకాయ ఎందుకు అడ్రస్ లేకుండా పోయింది అంతేగా ఏది ఎందుకు ఆడలేదు ఈ సినిమాలన్నీ ఆచార్య ఎందుకు అడ్రస్ లేకుండా పోయింది ఎందుకు పోయింది మన మీద అంత శక్తి ఉంటే కనీసం వారాంతమైన ఆడాలి కదా ఫుల్ రన్లో ఎట్లీస్ట్ లాభాలన్నా రావాలి కదా మీ శక్తి ఎట్లాంటిదంటే అంటే మీరు 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 మీరే చందాలు వేసుకొని మరీ ఆ సినిమా ఆడించవచ్చు అంత శక్తి ఉంది వాళ్ళల్లో అంతమంది ఉన్నారని చెప్పుకుంటున్నాం అంటే మేము తలుచుకుంటే నాశనం మేము తలుచుకుంటే ఆ సర్వనాశనం కూడా చేసేస్తాం మాతో బాగాలేకపోతే అని భయపెడతారు కదా నీకు అంతా ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ భయపెడుతున్నారు మేము కనుక బైకట్ చేసామంటే అడ్రస్ లేకుండా పోతే నీ సినిమా మేము ఊ అంటేనే నీ సినిమా ఆడుద్ది సరే మీరు ఊ అని ఎందుకు బోలాశంకర్ నాటించలేకపోయారు మీరు ఊ అని ఎందుకు అజ్ఞాతవాసిని ఆడించలేకపోయారు మీరు ఊ అని ఎందుకు ఆచార్య నాడించలేకపోయారు మీరు అందరూ కలిసి ఎందుకు మట్క నాడించలేకపోయారు పైగా మట్క ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన పాపం ఒకటికి నాలుగు సార్లు నేను వాళ్ళ పేర్లు చెప్పుకొనే ఉంటా నేను పేర్లు చెప్పుకుంటా పేర్లు చెప్పుకుంటా అని కూడా పిలిచాడు కదా మిమ్మల్ని ఒరే ఒరే ఒరెవరేరే చూడు ఒకటికి నాలుగు సార్లు ఈయన పేరు చెప్పా నాలుగు సార్లు ఆయన పేరు చెప్పా అందరి పేర్లు కవర్ చేశా జాగ్రత్త మీరు అందరూ కలిసి నా సినిమా నాటించాలని అందరికీ చెప్పుకున్నాడు మరి అయినా సరే ఒక రోజే ఆడింది బై ఈరోజు మనం సాటర్డే మా కూర్చొని మాట్లాడుతున్నాం డే వచ్చింది చిల్డ్రన్స్ డే ఒకటి అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది కదా అని చెప్పేసి వచ్చింది ఫ్రైడే రోజే లేదు కదా మట్కా సాటర్డే కూర్చొని మాట్లాడుకుంటున్నాం మనం ఇక వీకెండ్ తర్వాత మండే కూడా కూర్చొని మాట్లాడట్టుకోవట్లా అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ మాట్లాడట్లా లాంగ్ రన్నే అయిపోయింది కదా ఒక రోజుకి మరి ఎందుకు ఆడించలేదు వీళ్ళు వీళ్ళలో అంత శక్తి ఉంటే ఎందుకు ఆడించలేదు ఇప్పుడు ఒప్పుకుంటావా వీళ్ళ వల్ల ఏది ఒరగదు అని బన్నీ వచ్చింది తన టాలెంట్తో ఆయనకున్న టాలెంట్తో ఆయన ఎదిగాడు ఆ టాలెంట్ని జీర్ణించుకోలేక మా వల్లే నువ్వు మా వల్లే నువ్వు మా సరే మీ వల్లే ఆయన ఉన్నాడు నేను ఒప్పుకుంటా హండ్రెడ్ పర్సెంట్ మరి మీ వల్లే ఆయన ఉన్నప్పుడు మీ వల్లే అందరూ కూడా ఓ రేంజ్లో ఉండాలి కదా ఇంక వీళ్ళందరూ దగ్గర సంబంధం ఆయన దూరపు చుట్టం దూరపు చుట్టం వీళ్ళంతా దగ్గర సంబంధం ఫ్యామిలీ కూడా కూడా దూరపు చుట్టమే ఆ రేంజ్ లో ఉంది మీ వల్ల మరి మీ సొంత చుట్టం ఎందుకు ఇలా ఏడ్చింది వై ఏ ఎందుకు ఆడట్లా అంటే మీ వల్ల ఏం ఉండదు మీరు కూడా సినిమా బాగాలేకపోతే చూడరు అవునా మీరు కూడా అంటే వాళ్ళు ఆయన మీరు కూడా చూడరు మీరు చూశారు అంటే సినిమా బాగుందని అర్థం మీరు చూడలేదు అంటే సినిమా బాగాలేదని అర్థం ఓకేనా సో సినిమా బాగుంటే బాగలేకపోతే ఫ్యాన్స్ కూడా చూడరు సినిమా బాగుంటేనే ఫ్యాన్స్ కూడా చూస్తారు ఫ్యాన్స్ అని చెప్పుకుంటారు కానీ వీళ్ళైనా సరే సినిమా బాగుంటేనే చూస్తారు పని సినిమాలన్నీ బాగుంటున్నాయి కాబట్టి ఆయన ఎదిగాడు సినిమాలు బాగాలేకపోయినా ఎదిగాడు కొన్ని కొన్ని విమర్శలు వచ్చినా కూడా సూర్యన అయింది మన వంశీ గారు సినిమా అది సరిగా అయినా సరే ఈరోజు ఆయన గ్రాస్ పడిపోలే ఏమీ పడిపోలే ఆ సినిమా కూడా మలయాళంలో బాగా ఆడింది అంటే వాళ్ళు బండిని చూస్తే అనుకున్నారు సీరియస్లీ వాళ్ళు డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సెకండ్ హాఫ్ అంతా కూడా ఆయన ఎవరినో పెట్టారు ఆయన బదులు కూడా బండినే పెట్టవచ్చు కదా అని అలిగారు వాళ్ళు అక్కడ మలయాళంలో అంటే వాళ్ళకి కాన్సెప్ట్ కూడా అర్థం కాల బండి ఉంటే చాలు తెర మీద అది ఏదైనా పర్లా చూస్తారు కూర్చొని కనబడతా ఉండాలి ఏదో డాన్ నాలుగు డ్యాన్స్లు వేయాలి నాలుగు డైలాగులు చెప్పాలి ఏదో జోకులు వేసుకుంటే అటు ఇటు తిరగాలి చాలు వాళ్ళకి అర్థం కాకపోయినా చూస్తున్నారు అంటే ఆ స్టేజ్కి మనుషులు ప్రేక్షకుల్ని మోల్డ్ చేసుకున్నాడు కదా ఆయన అంటే తనలో ఏదో ఉండబట్టే కదా సో ఇప్పుడు గుర్తుపెట్టుకో మా వల్లే నువ్వు వచ్చావు మా వల్లే నువ్వు పైకొచ్చావు అనే వాళ్ళు ఎవరినో పైకి తీసుకురావాల్సిన లా ముందు మీ పక్కన ఉన్న వాళ్ళని పైకి తీసుకురండి పైకి తీసుకురాకపోయినా పర్లా కనీసం వారం రోజులను ఆడించండి వారమే వారం ఆడిస్తే చాలు కనీసం వాళ్ళు బ్రేక్ అయిందని పోస్టర్ని వేసుకుంటారు ఆడకపోయినా సరే సిగ్గిడ్చి కొంతమంది పోస్టర్లు వేసుకుంటారు వారమైందనగానే టూ ఫిఫ్టీ క్రోస్ టూ ఫిఫ్టీ త్రీ క్రాస్ వసూల్డ్ అని అవునా ఆ స్కోప్ కూడా ఇవ్వకుండా సినిమాని రెండో రోజే మీరు థియేటర్ నుంచి బాయ్ కాట్ చేసి ఇంకెందుకు అప్పటికి పాపం రిలీజ్ ఈవెంట్ ఇంకోసారి చూడండి అందరూ కూడా ఒక్కొక్కరి పేరు అర డజన్ సార్లు చెప్పుకుంటూ వచ్చాడు పాపం మరి ఏం ఉపయోగం అది సో మీ వల్లే మీ వల్లే అని మీరు చెప్పుకుంటూ తిరుగుతున్నారే తప్ప మీ వల్ల ఇక్కడ ఉద్ధరింపబడేది ఏమీ లేదు అనే ఫ్యాక్ట్కి రండి ఎందుకు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను అంటే అనుకుంటున్నారు కదా బాయ్ కాట్ పుష్ప బాయ్ కాట్ పుష్ప అని మీ వల్ల సినిమా హిట్టే అవ్వదు ఫ్లాప్ ఏమవుతుంది చెప్పు హిట్టే అవ్వదు సినిమా ఫ్లాప్ ఎలా అవుతుంది అది సంగతి మీ వల్ల సినిమా హిట్ అయితే అవుత్రోడ్ భయపడాలి అమ్మో వీళ్ళ వల్ల నా సినిమా ఫ్లాప్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు హిట్ చేసే సామర్థ్యం ఉన్నోళ్ళని మీ వల్ల సినిమా హిట్టే అవ్వలేదు ఒకరోజే హిట్ అవ్వలేదు మధ్యాహ్నం బన్నీ సినిమాని ఎలా బాయ్ కాట్ చేస్తావు ఏ ధైర్యంతో చెప్పుకున్నారు ఎవరిని భయపెడదామని చెప్పుకున్నారు ఏమో నాకు నా అభిప్రాయం ఏంటంటే ఓకే ఇట్ సర్ మీ ఒపీనియన్ నేనేమనుకుంటున్నాను చెప్పన బాయ్ కాట్ అనే పదం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ రేజ్ అవుతుంది నా డౌట్ నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు బాయ్ కాట్ అన్న పదం ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫ్యాన్స్ అబ్బా నెల్లూరు శ్రీకాకుళం నుంచి ఆ మూల నుంచి ఈ మూల వరకు ఫ్యాన్స్ అందరూ ఉంటారు కదా ఎవడో ఒక్కడు రేస్ చేయాలి దీన్ని ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనసులో ఒకటేసారి ఏదో గంగతో రాంబాబులో టీవీలో చూస్తున్నప్పుడు అందరూ అలా ఊగిపోయినట్లుగా ఎవ్వరు రారు ఎవడో ఒకటి రేస్ చేస్తే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది ఆ పాయింట్ అది సో ఇంతమందికి ఒకటేసారి ఆ థాట్ అనేది రాదు బాయ్ కాట్ చేయాలనేది సరే ఓకే ఎవరో రేస్ చేశారు సో ఇప్పుడు నా మనసుకి అంటే ఖచ్చితంగా వీళ్ళెవరు బాయ్కాట్ చేయలేరు పుష్పాన్ని ఎవడో ఒకటి సైలెంట్గా వెళ్ళి దొంగతాటుగా వాడి తెలిసి వీడు వాడలి చూస్తారు సినిమా నేను వాట్సాప్ గ్రూపులు ఒకప్పుడు అంటే రెండు వందల యాభై ఆరే ఉండే ఇప్పుడు పెరి పెంచాడు కదా ఎంతమంది అన్నా చావచ్చు దాంట్లో అని ఇలా ఎంత అంద మంద మందంతా కలిసి చేరడం మొదలు పెట్టారు పైగా ఆ కమ్యూనిటీ కూడా ఇచ్చాడు కమ్యూనిటీలో వీళ్ళకి సంఘాలు నూట ముప్పై ఉంటాయి ఆ నూట ముప్పైలో బై కార్ బైకాడ్ బైకాడ్ బాయ్ కార్డ్ అనేస్తారు నూట ముప్పై గ్రూపులకి కలిపి ఒక ఎంతగానో రెండు లక్షలు మూడు లక్షల మంది ఉంటారు ఈ రెండు మూడు లక్షల మంది ఏమనుకుంటారంటే ప్రపంచం మొత్తం మేమే ఉన్నాము మేము హిట్ అంటేనే సినిమా హిట్ మేము ఫ్లాప్ అంటేనే సినిమా ఫ్లాప్ అన్న భ్రమలో బ్రతికేస్తున్నారు ఓకేనా అది భ్రమ అని వీళ్ళ సినిమాలే ఫ్లాప్ అయినప్పుడు కూడా వీళ్ళకి తెలియట్లా ఇంకా మనం అదే భ్రమలో ఉన్నామని అంటే ఇప్పుడు ఫ్యాన్ ఫ్యాన్స్ అంటే ఏంటి చెప్పన హీరో పుట్టినరోజు నాడు చందాలు వేసుకొని పది మందికి అన్నదానాలు పెడతారు ఒక ఐదు లక్షలో పది లక్షలో వసూలు చేసి విరాళాలు ప్రకటించుకుంటారు ఏదైనా డిజాస్టర్లు అయినప్పుడు ఆ పేరు చెప్పి అందరు లక్షల 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 లక్షలు ఇస్తారు నువ్వు లక్షల లక్షలు ఇవ్వకు థియేటర్ని ఒక షో కొనుక్కో ఎంత అవుతుంది మహా అయితే అన్ని టికెట్లు కలిపి రెండు లక్షలు మూడు లక్షలు కొన్ని ఆది పురుషు అయితే షో షోలు టికెట్లు పంచారో నువ్వు ఫ్యాన్ అయితే ఆది పురుషు భక్తితో పంచారు అది వేరే విషయంలో నువ్వు ఫ్యాన్ కదా నీ హీరో అంటే ప్రాణం కదా నీ హీరోని ఎవడన్నా ఎవడంటే భరించలేవు కదా నువ్వే నీ ముందుకు వచ్చి మీ ఫ్యాన్సే ఎన్నర్ఎలు ఎన్నార్లు అందరూ వచ్చి చందాలు వేసుకొని మరి కూడా ఆ సినిమాను ఆడిపించవచ్చు నిజంగా మీకు ఆ సినిమాను ఆడించాలి అని ఉంటే కానీ ఆడించలేకపోతున్నారు అవి ఫ్లాప్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి మేము మీ అభిమానుల్లో మేము మీ అభిమానులను ఊరికే మీరు చెప్పుకు తిరుగుతున్నారు మీరు తిరుగుతున్నందుకు అలా మురిసిపోతున్నారు మీ వల్ల ఏదో అయిపోద్ది ఇక్కడ మీ అనే అభిమానం నుంచి నీ అనే అభిమానం వరకు స్టిక్ అవుతుందని నేను అనుకుంటున్నాను రామ్ చరణ్ గారు ఇప్పుడు మెగా పెన్స్ గా రామ్ అంటే మెగా వారసుడుగా చిరంజీవి గారి పుత్రుడు రామ్ చరణ్ రామ్ చరణ్ గారికి మాత్రం మెగా ఫ్యాన్ స్టిక్ అయ్యారు చిరంజీవి సుపుత్రుడికి స్టిక్ అవ్వాల్సిన అవసరం చిరంజీవికి స్టిక్ అయితే చాలా బోలాశంకర్లు గీలాశంకర్లు ఫ్లాప్ అయ్యేవి కాదు ఇక్కడ విషయం ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎవరికి స్టిక్ అవ్వట్లా వీళ్ళు మెయిన్ పవన్ కళ్యాణ్కి చిరంజీవి కూడా స్టిక్కవట్లా మీ అభిమానులం అని చెప్పుకొని వీళ్ళు తిరుగుతున్నారు నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారని చెప్పి వాళ్ళు మురిసిపోతున్నారు వీళ్ళు వీళ్ళ అభిమానులు కూడా కాదు నిజంగా వీళ్ళ అభిమానులు అయితే వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అవ్వవు కృష్ణ గారు అభిమానులు సినిమాలన్నీ ట్రాక్టర్లు వేసుకొని వచ్చి మరి పది మందికి చూపించారు అప్పట్లో ఆయనకి రెండు వేల ఐదు వందల సంఘాలు ఉన్నాయి మహేష్ బాబు సినిమా కూడా ఎంత ఇదైనా సరే మొదటి రెండు రెండో వారం థియేటర్కి వెళ్ళేసిపోయిన సినిమాలు ఏమీ లేవు సైనికుడు కూడా బానే ఆడింది అతిథి కూడా బానే ఆడి బ్రహ్మోత్సవం అంతే అట్లా అంత మించి ఇంకేం లేదు బ్రహ్మోత్సవం కూడా డామేజ్ అయినా సరే కనీసం వారం వారమైనా ఆడిందిగా ఆడింది పది రోజులు పదకొండో రోజు అని కూడా చూసాను నేను మరి రెండు వారాలు మూడు వారాలు ఆడుతున్నాయి పర్లా చూస్తారు జగపతి బాబు హీరో ఉన్న సినిమాలు కూడా ఆడుతాయి శ్రీకాంత్ హీరోగా ఉన్న సినిమాలు ఆడతాయి రాజశేఖర్ హీరోలు ఉన్న సినిమాలు ఆడతాయి అందరూ ఆ సినిమాలు ఆడతాయి కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే బాగాలేదనే టాక్ వస్తే రెండు రోజులకు అవుట్ అయిపోతాయి ఎందుకు ఫ్లాప్ సినిమాలు బోల్డ్ ఉన్నాయి ఆ ఫ్లాప్ సినిమా కూడా పదకొండో రోజు పన్నెండు రోజులు ఆడుతున్నాయి చిన్న సినిమాలు కూడా ఫ్లాప్ అయిన సినిమాలు కూడా కొన్ని రోజులు ఆడుతున్నాయి ఆడుతున్నాయి ఆడకుండా ఏ సినిమా లేదు లాస్ట్ డేట్ అంతెందుకు నిన్నే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అని మన ది సినిమా రిలీజ్ అయింది అది బాగాలేదు ఫ్లాప్ అని చాలామంది అన్నారు అది ఈ రోజు కూడా ఆడుతుంది ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయ ముందే నీకు ఒక ఫార్టీ వరకు థియేటర్స్ కనపడతాయి అంటే ఒక ఆట ఒక అంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి లాగా అన్నిట్లో నలభై ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి ఈ రోజే ఈ సాటర్డే రోజు కూడా ఉన్నాయి లాస్ట్ వీక్ వచ్చింది అనుకుంటాం మరి అది నాకు తెలియదు ఎప్పుడొచ్చిందో ఎవరు స్వామిరారా డైరెక్టర్తో కాంబినేషన్ అనుకుంటా సుధీర్ వర్మ అదే కాంబినేషన్లో వచ్చినట్టు సినిమా ఆడుతుంది చూస్తున్నారు ఇంకా అంటే చూడని చూడకపోని ఆడుతుంది మరి ఇది లేదే నలభైలో నిన్న వచ్చిన సినిమా మరి వీళ్ళు ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు కూడా మాకు అభిమానులు ఉన్నారన్న భ్రమలో బ్రతికేస్తున్నారు వాళ్ళన్నీ చూసుకుంటారులే అనుకుంటారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏమీ చూసుకోవట్లా వీళ్ళు చూసుకోవాలంటే మీ సినిమాలన్నీ హిట్ చేసి తర్వాత మీ మీదికి ఎవడన్నా వస్తే వాళ్ళని డిఫెండ్ చేయాలి వీళ్ళు మీ మీదకి ఎవడొచ్చినా మీదకి వచ్చినా రాకుండా వాళ్ళతో కొట్లాడుతున్నారు కొట్లాడుతూనే ఉన్నారు కానీ మీ సినిమాలు వచ్చేవాడు మాత్రం పట్టించుకోట్లా మరి ఎందుకు ఇంకా ఫ్యాన్స్ మీ గురించి కొట్లాడడానికి కాదు ముందు మీ సినిమాని హిట్ చేయడం కదా ఫ్యాన్స్ ఉండేది ఫ్యాన్స్ అంటే పదం ఏంటి ఇప్పుడు రాజకీయాల్లో కూడా అనుచరులు అనే దానికి పదంకి అర్థం ఏంటి ముందు వాడు ఓటేసి తర్వాత పది మందితో ఓటేయించాలా వాడు ఓటెయ్యట్లా పక్కోడితో కొట్లాడుతున్నాడు వీడు ఓటు కూడా ఎట్లా పక్క పార్టీ కొట్లాడుతున్నాడు ఇంకెందుకు వీడు నీకు అనుచరుడు ఎందుకు ఇది జరిగేది ఓవరాల్ ఇక్కడ జరిగింది కూడా అదే వీళ్ళు సినిమా చూడట్లా ఇల్లు ఎవడు టికెట్ కొనట్ల ఆ పక్క ఫ్యాన్స్తో గొడవ పడుతుంది ఏమ్రా మా వున్న అట్లంటావా ఇట్లంటావా అని చెప్పేసి అనండి ఇష్టం ఉన్నట్టు అనండి కొట్లే కొట్టేసుకోండి వీళ్ళు కూడా అబ్బా మా ఫ్యాన్స్ మా కోసం ఎంత బాగా కొట్లాడుతున్నారు అని మురిసిపోతున్నారు జరగట్లా ఇక్కడేవి ఇప్పుడు ఉండాలంటే ఫస్ట్ సినిమా టికెట్ కొని తర్వాత వాడు కొట్లాడాలి రాజకీయాల్లో కూడా అంతే ఫస్ట్ నీకు ఓటేసి తర్వాత వాడు పక్క పార్టీతో కొట్లాడాలి ఇక్కడ వీళ్ళు కూడా టికెట్లు కొనట్లా మరి వీళ్ళు అభిమానులు ఎలా అవుతారు వీళ్ళని చూసి వాళ్ళు ఎలా మురుస్తున్నారు అర్థం కావట్లే అక్కడ అది జరిగింది ఓకే రైట్ అన్న థ్యాంక్స్ ఫర్ ద టైమ్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సో ఈ కాన్వర్జేషన్ కి మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి రైట్ థ్యాంక్స్ ఫర్ దాంట్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ హాయ్ అండి నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చాపల పులుస ఓనర్ని మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ పీపుల్ ఐ యామ్ సనాక్షి వర్మ అండ్ యు ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్